హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం సబ్జెక్ట్ ప్లేస్ ఈజ్ యామ్ ఆర్ల తర్వాత ఏదన్నా ఒక వెర్బ్ని ఎలా ప్లేస్ చేయాలో తెలుసుకుందాం. ఏదన్నా కానీ ఒక సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మనకి ఏం తెలియాలి అంటే, ఒకటి మనం ఏ టెన్స్లో చెప్పాలి అనుకుంటున్నామని. ఓకేనా? సపోజ్ నేను ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి అనుకోండి, వెంటనే నా మైండ్లో ఏం రావాలో తెలుసా? మనం డూయర్ ఆఫ్ ద యాక్షన్ గురించి చెప్పాలనుకుంటున్నానా, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ గురించి చెప్పాలనుకుంటున్నానా అని. ఒకవేళ నేను డూయర్ ఆఫ్ ద యాక్షన్ గురించి చెప్పాలి అనుకుంటే వెంటనే అది పాజిటివ్ సెంటెన్స్ అయితే షీ ఈజ్, నెగిటివ్ అయితే షీఈ్ ఇంట్, ఇంట్రాగేటివ్ అయితే ఈ షీ, నెగిటివ్ ఇంట్రాగేటివ్ అయితే ఈజ్ ఇన్ షీ అని రావాలి. దాని తరువాత మాత్రమే నేను వెర్బ్ తర్వాత రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ దగ్గరికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్ చూస్తానే నాకు ప్లే, లెన్, క్లీన్, బ్రేక్ లేకపోతే ట్యూన్ ఇలాంటివి గుర్తు వచ్చాయి. సరే, నేను ఆమె గిటార్ ప్లే చేస్తుంది అని చెప్పాలి అనుకోండి కంటిన్యూస్ టెన్స్లో, వెంటనే నా మైండ్కి ఏం రావాలో తెలుసా? ఫస్ట్ షీ ఈజ్ అన్నం రావాలి, పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి. చూడండి, షీఈ్, తరువాత డూయర్ ఆఫ్ ద యాక్షన్ కాబట్టి షీఈ్, తరువాత రిసీవర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. షీఈ్ ప్లేయింగ్ గిటార్, ఆమె గిటార్ ప్లే చేస్తూ ఉంది. షీఈస్ లెర్నింగ్ గిటార్, ఆమె గిటార్ నేర్చుకుంటూ ఉంది. షీఈస్ క్లీనింగ్ గిటార్, ఆమె గిటార్ క్లీన్ చేస్తూ ఉంది. షీఈస్ బ్రేకింగ్ గిటార్, ఆమె గిటార్ విరగొడుతూ ఉంది. చూసారా, డూయర్ ఆఫ్ ద యాక్షన్ దగ్గర నుంచి రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాను. అయితే ఇది పాజిటివ్ సెంటెన్స్. చూడండి, ఎప్పుడైతే నేను ఇలా పాజిటివ్ సింబల్ చూపించానో మీరు సెంటెన్స్ని పాజిటివ్లో చెప్పాలి. సరే, నేను ఇదే కంటిన్యూస్ టెన్స్ని నెగిటివ్ సెంటెన్స్లో చెప్పాలి అనుకుంటున్నాను. అప్పుడు నా మైండ్లోకి ఏం రావాలో తెలుసా? షీఈ్ ఇంట్, షీఈ్ ఇంట్, షీఈ్ ఇంట్, తరువాత వెబ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. షీఈ్ ఇంట్ ప్లేయింగ్ గిటార్, ఆమె గిటార్ ప్లే చేయడం లేదు. షీఈ్ ఇంట్ లెర్నింగ్ గిటార్, ఆమె గిటార్ నేర్చుకోవడం లేదు. షీఈ్ ఇంట్ క్లీనింగ్ గిటార్, ఆమె గిటార్ క్లీన్ చేయడం లేదు. షీఈ్ ఇంట్ బ్రేకింగ్ గిటార్, ఆమె గిటార్ విరగొట్టడం లేదు. చూసారా, షీఈ్ ఇంట్ అని నా మైండ్లోకి రావాలి. సరే, నేను ఒకవేళ ఆమె ఆ పని చేస్తూ ఉందా అని క్వశ్చన్ చేయాలనుకుంటే వెంటనే నా మైండ్లోకి ఏం రావాలో తెలుసా? ఈ షీ, ఈ షీ ప్లేయింగ్ గిటార్. చూసారా, నేను చూడడం కూడా ఎలా చూస్తానంటే ఫస్ట్ డూయర్ ఆఫ్ ద యాక్షన్, తర్వాత కిందకి వెళ్తున్నా. ఈ షీ ప్లేయింగ్ గిటార్, ఈ షీ లెర్నింగ్ గిటార్, ఈ షీ క్లీనింగ్ గిటార్ ఇలా చెప్పాలి. ఆమె గిటార్ నేర్చుకుంటుందా, ఆమె గిటార్ క్లీన్ చేస్తుందా, ఆమె గిటార్ బ్రేక్ చేస్తుందా అని చెప్పాలంటే. చూడండి, ఈ సింబల్ వస్తే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనకి మైండ్లో గుర్తు రావాలి. సరే, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఆ పని చేయడం లేదా అని నేను క్వశ్చన్ చేయాలనుకుంటే నా మైండ్లోకి ఏం రావాలంటే, ఈజ్ ఇన్ షీ, ఈజ్ ఇన్ షీ ప్లేయింగ్ గిటార్, ఈజ్ ఇన్ షీ లెర్నింగ్ గిటార్, ఆమె గిటార్ ప్లే చేయడం లేదా, ఆమె గిటార్ నేర్చుకోవడం లేదా, ఈజ్ ఇన్ షీ క్లీనింగ్ గిటార్, ఆమె గిటార్ క్లీన్ చేయడం లేదా, ఈజ్ ఇన్ షీ బ్రేకింగ్ గిటార్, ఆమె గిటార్ విరగొట్టడం లేదా, ఈజ్ ఇన్ షీ ట్యూనింగ్ గిటార్, ఆమె గిటార్ ట్యూన్ చేయడం లేదా. ఇలాగా నాకు దానికి సంబంధించిన ఆక్సిలరీ వెర్బ్స్ నా మైండ్లోకి రావాలి. అలా రావడం వల్ల చూడండి, ఇదే సెంటెన్స్ని నేను ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి అనుకుంటే నేను వెంటనే దేన్ని చూస్తాను? గిటార్ని చూస్తాను. గిటార్ ఈజ్ బీయింగ్ ప్లేడ్. చూసారా, ఇలా వెళ్తున్నాను ఈసారి. గిటార్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై హర్, ఆమె చేత గిటార్ ప్లే చేయబడుతుంది. ఇలాగా ఏ టెన్స్లో యూజ్ చేయాలి, డూయర్ ఆఫ్ ద యాక్షన్ని చూస్తున్నానా, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ని చూస్తున్నానా అన్న దాన్ని బట్టి నేను సబ్జెక్ట్ ప్లస్ దానికి సంబంధించిన బీ ఫామ్స్ పెట్టాలి. సరే, చూడండి, షీఈస్ ప్లేయింగ్ గిటార్ అంటే ఆమె గిటార్ ప్లే చేస్తుంది. నేను డూయర్ ఆఫ్ ద యాక్షన్ని చూశాను. అలా కాకుండా రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ని చూశాననుకోండి, ఈసారి ఇటు నుంచి ఇటు వెళ్తే షీఈస్ ప్లేయింగ్ గిటార్, గిటార్ ఈజ్ బీయింగ్ ప్లేడ్. కాకపోతే మనం ఇవాళ క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్. గిటార్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ అంటే షీఈస్ ప్లేయింగ్ గిటార్, ఆమె గిటార్ ప్లే చేస్తూ ఉంది. గిటార్ ఈజ్ బీయింగ్ ప్లేడ్, గిటార్ ప్లే చేయబడుతుంది. ఇందులో ఈజ్ బీయింగ్ వచ్చింది. మనం ఈజ్ బీయింగ్ అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. కానీ గిటార్ ఈజ్ తర్వాత కూడా మనం ఒక వెర్బ్ పెట్టచ్చు. అది ఏంటి అంటే వెర్బ్ థాట్ ఫామ్. చూడండి, మనం సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ తర్వాత షీఈస్
ప్లేయింగ్ గిటార్ ఆమె చేసే పని చెప్పచ్చు, లేదా ఆమె ఎలా ఉందో చెప్పచ్చు. షీఈస్ బ్యూటిఫుల్, షీఈస్ ఆరోగెన్, షీఈస్ పార్సిమోనియస్. ఆమె ఎలా ఉందో చెప్పచ్చు అంటే ఒక అడ్జెక్టివ్ని పెట్టచ్చు, లేదా షీఈస్ తర్వాత ఆమె మీద ప్రతిసారి జరిగే పని చెప్పచ్చు. షీఈస్ రిక్వెస్టెడ్ ఎవ్రీడే, షీఈస్ కాల్డ్ ఎవ్రీడే, షీఈస్ పనిష్డ్ ఎవ్రీడే. ఇలా ప్రతిరోజు ఆమె మీద జరిగే పనిని చెప్పచ్చు. అయితే ప్రతిరోజు జరిగే పనిని, ఆమె మీద జరిగే పనిని మనం ఏమంటామంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇటు వచ్చేటప్పుడు షీఈస్ తర్వాత ప్లేయింగ్ గిటార్ అని అనాలి, ఆమె గిటార్ ప్లే చేస్తుంది. రివర్స్లో వెళ్ళేటప్పుడు జస్ట్ షీఈస్ గిటార్ ఈజ్ అంటే గిటార్ ఈజ్ ప్లేయిడ్, గిటార్ని ప్లే చేస్తారు. గిటార్ ఈజ్ ప్లేడ్ డైలీ, డైలీ గిటార్ ప్లే చేయబడుతుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ అంటే ఇప్పుడు మనం రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ని చూసి ఈజ్ పెడుతున్నాం. నెగిటివ్ అయితే గిటార్ ఈజ్ ఇన్ ప్లేడ్, ఇంట్రాగేటివ్ ఈజ్ గిటార్ ప్లేడ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఈజ్ ఇన్ గిటార్ ప్లేడ్. సో మనం ఇవాళ ఏం నేర్చుకుంటున్నామంటే, ఒకటి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ తర్వాత అతను డూయర్ ఆఫ్ ద యాక్షన్ అయితే కంటిన్యూస్ ఫామ్ చెప్తున్నామా, లేదా సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ తర్వాత అతను ఒక ప్యాసివ్ వాయిస్ అయితే వెబ్ థాట్ ఫామ్ ఎలా పెట్టాలో నేర్చుకోబోతున్నాం. నేను ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను, బయట మీరు ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా ఈ కంట్రాక్షన్స్ని రిడక్షన్స్ని నాతో పాటు చెప్పండి మీరు. ఓకే, వీళ్ళని చూడంగానే మీకు ఏం గుర్తొస్తుంది, ఇద్దరు ఉన్నారు కాబట్టి నాకైతే దే అని గుర్తొస్తుంది. సరే ఒకవేళ నేను వీళ్ళని డూయర్ ఆఫ్ ద యాక్షన్ అనుకొని వీళ్ళు చేస్తున్న పనిని చెప్పాలి అంటే దే ఆర్ అనాలి, అంటే కంటిన్యూస్ ఫామ్. దే ఆర్ ప్లేయింగ్ చెస్, వాళ్ళు చెస్ ఆడుతూ ఉన్నారు. చూడండి నెగిటివ్ దే అంట్, దే అంట్ నా మైండ్లోకి ఏం రావాలి, వాళ్ళు ఆ పని చెయ్యట్లేదు అని నా మైండ్లో చెప్పాలి అనుకుంటే వెంటనే దేంట్ అని వెళ్ళిపోవాలి నా మైండ్లోకి. దేంట్ ప్లేయింగ్ చెస్, దేంట్ ప్లేయింగ్ చెస్, వాళ్ళు చెస్ ఆడటం లేదు. అదే క్వశ్చన్ చేయాలనుకుంటే వాళ్ళు చెస్ ఆడుతూ ఉన్నారా అని వెంటనే నా మైండ్లోకి ఏం వెళ్ళాలి, ఆర్ దే ప్లేయింగ్ చెస్, ఆర్ దే వాచింగ్ చెస్, ఆర్ దే లెర్నింగ్ చెస్, ఇలా మన మైండ్లోకి ఆర్ దే వెళ్ళిపోవాలి. తర్వాత వాళ్ళు చేస్తున్న పనిని చెప్పాలి. అదే వాళ్ళు ఆ పని చెయ్యట్లేదా అని క్వశ్చన్ చేయాలనుకుంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఆర్ దే ప్లేయింగ్ చెస్, ఆర్ దే వాచింగ్ చెస్, ఆర్ దే లెర్నింగ్ చెస్, ఇలా మనం చెప్పాలి. అయితే ఇలా చెప్పేటప్పుడు మన మైండ్లో ఏమని గుర్తుపెట్టుకోవాలి, డూయర్ ఆఫ్ ద యాక్షన్ గురించి చెప్తున్నామని. అలా కాకుండా రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ గురించి చెప్పాలంటే చూడండి, దే ఆర్ ప్లేయింగ్ చెస్ అంటే యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ కంటిన్యూస్, చెస్ ఈజ్ బీయింగ్, చెస్ ఈజ్ బీయింగ్ ప్లేడ్. చూసారా ఈజ్ బీయింగ్ అయితే ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క ప్యాసివ్ వాయిస్. కానీ మనం ఇవాళ ఏం నేర్చుకుంటున్నాం, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ మాత్రమే, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ బీయింగ్ కాదు. కాబట్టి చెస్ ఈజ్ తర్వాత మనం ఏం పెట్టచ్చు, చెస్ ఈజ్ ప్లేయిడ్, చెస్ని ఆడుతారు, చెస్ ఈజ్ ప్లేయిడ్ ఎవ్రీడే, చెస్ ప్రతిరోజు ఆడుతారు, పాజిటివ్. చెస్ ఈజ్ నాట్ ప్లేయిడ్, నెగిటివ్. ఈజ్ చెస్ ప్లేయిడ్, ఇంట్రాగేటివ్. ఈజ్ ఇన్ చెస్ ప్లేయిడ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్. సో ఇలా మనం సింబల్స్ని అంటే మన మైండ్లో వాళ్ళు చేస్తున్నారు అని చెప్పాలనుకుంటున్నామా, వాళ్ళు చెయ్యట్లేదు అని చెప్పాలనుకుంటున్నామా, లేదా వాళ్ళు చేస్తున్నారా అని క్వశ్చన్ చేయాలనుకుంటున్నామా, వాళ్ళు చెయ్యట్లేదా అని క్వశ్చన్ చేయాలనుకుంటున్నామా, దాన్ని బట్టి మనం సబ్జెక్ట్ ఆక్సిలరీ వెర్బ్ని అనడం నేర్చుకోవాలి. తర్వాత వెర్బ్ పెట్టడం ఏముంది, చాలా సింపుల్. అయితే చూడండి మనం ఈ ఆక్సిలరీస్ని ప్రొనౌన్స్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఎందుకు అంటే చూడండి, షీఈజ్ని నేను షీజ్ అంటాను, షీఈజ్ నాట్ని షీజ్ ఇంట్ అంటాను. చూసారా ఈ టీ ఒక స్టాప్ టీ అంటే పలికి పలకనట్లుగా పలుకుతాం. చూడండి షీఈజ్ నాట్ ప్లేయింగ్ గిటార్, షీఈజ్ నాట్ స్టడీయింగ్ వెల్, షీఈజ్ నాట్ కమింగ్ హియర్. నేను ఎప్పుడు అయితే షీఈజ్ నాట్ తర్వాత వెర్బ్ ఐఎన్జి పెడుతున్నానో నాకు ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంది. అలా కాకుండా నేను షీజింట్ అని అంటే షీజిన్ ప్లేయింగ్ గిటార్, షీజిన్ కమింగ్ హియర్, షీజిన్ రీడింగ్ వెల్. చూసారా నాకు ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఈజీగా ఉంది. అంతేకాదు నా మైండ్లోకి నేను ఏం క్వశ్చన్ చేయాలనుకుంటున్నానా, నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలనుకుంటున్నానా,
అది నాకు ముందే తెలిసిపోతుంది. షీజ్ ఇంట్ చూసారా, నేను ఆమె చెయ్యట్లేదు. చూసారా, నేను ఆమె చెయ్యలేని పనిని చెప్తున్నాను. షీజ్ ఇన్ ప్లేయింగ్, ఆమె ఆడటం లేదు. షీజ్ ఇన్ రీడింగ్, ఆమె చదవడం లేదు. సో మనం ఈ రిడక్షన్ని చదవడం నేర్చుకోవాలి. అందుకే మీరు నేను చెప్పేటప్పుడు నాతో పాటు చెప్పండి. అదే నా మైండ్లో క్వశ్చన్ చేయాలనుకుంటే, ఈషీ చూసారా, ఈషీ ప్లేయింగ్ గిటార్, ఈషీ కమింగ్ హియర్, ఈషీ గోయింగ్ దేర్, ఈషీ టాకింగ్ విత్ యూ, ఇలా చెప్పాలి. నెగిటివ్ ఇంటరాగేటివ్ అయితే, ఈజ్ ఇన్ షీ కమింగ్ హియర్, ఈజ్ ఇన్ షీ గోయింగ్ దేర్, ఈజ్ ఇన్ షీ రీడింగ్ వెల్, ఈజ్ ఇన్ షీ ప్లేయింగ్ గిటార్, ఇలా చెప్పడం నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ పర్సన్ని చూడండి, మీకు ఏ టెన్స్ చెప్పాలనుంది? కంటిన్యూస్ టెన్సా, ఇతను డూయర్ ఆఫ్ ద యాక్షనా? అయితే వెంటనే మీరు ఏం చెప్పాలి? హీజ్ అనడం నేర్చుకోవాలి. హీజ్ క్లీనింగ్ ద విండో, హీజ్ స్టడీయింగ్, హీజ్ ప్లేయింగ్, హీజ్ వర్కింగ్, ఇలా హీజ్ అనడం రావాలి. అదే నెగిటివ్ అయితే హీజ్ ఇంట్. చూసారా, ఇక్కడ ఉన్న టీ కూడా స్టాప్ టీ. హీజ్ ఇన్ క్లీనింగ్ ద విండో, హీజ్ ఇన్ వర్కింగ్, హీజ్ ఇన్ ప్లేయింగ్, హీజ్ ఇన్ రీడింగ్. హీజ్ ఇన్ తర్వాత వెర్బ్ ఐఎన్జి ఫామ్ పెట్టండి. ఎందుకని? మీరు ఇతని డూయర్ ఆఫ్ ద యాక్షన్గా చూస్తున్నారు, ఇతని చెయ్యని పనిని చెప్తున్నారు. ఇంట్రాగేటివ్, ఈజీ చూసారా, ఈజీ క్లీనింగ్ ద విండో, ఈజీ స్టడీయింగ్, ఈజీ రీడింగ్, ఈజీ కమింగ్, ఈజీ గోయింగ్, ఇలా చెప్పాలి. అర్థమైందా? అదే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అయితే ఈజ్ నాట్ హీని ఈజింటీ. చూసారా, ఇజంట్ ఈ క్లీనింగ్ ద విండో, ఇజంట్ ఈ కమింగ్ హియర్, ఇజంట్ ఈ గోయింగ్ దేర్. మనం ఇలాగా కొన్ని వెర్బ్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి. చూడండి, కంటిన్యూస్ టెన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. ఒక పర్సన్ని చూడంగానే ఫస్ట్ ఆ పర్సన్ ప్లస్ బీ ఫామ్ని పెట్టండి. షీ అనుకోండి, షీఈస్. దే అయితే దే ఆర్. దే ఆర్ స్టడీయింగ్, దే ఆర్ గోయింగ్, దే ఆర్ వాచింగ్, ఇలా ప్రాక్టీస్ చేయండి. ఓకే, వీళ్ళని చూస్తే అయితే దే అనొచ్చు, అందులో మీరు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటే వి అనొచ్చు. పాజిటివ్ అయితే దే ఆర్ వాచింగ్, వీఆర్ వాచింగ్. నెగిటివ్ అయితే దే ఆర్ నాట్, దేంట్ వాచింగ్, వీంట్ వాచింగ్. ఇంట్రాగేటివ్ అయితే ఆర్ దే వాచింగ్, ఆర్ వి వాచింగ్. నెగిటివ్ ఇంట్రాగేటివ్ అయితే ఆన్ దే వాచింగ్, ఆన్ వి వాచింగ్. చూసారా, ఇలా వీటి ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి. దే ఆర్, దేంట్, ఆర్ దే, ఆన్ దే, వి ఆర్, వీంట్, ఆర్ వి, ఆంట్ వి. ఇలా మనం ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు డూయర్ ఆఫ్ ద యాక్షనా, రిసీవర్ ఆఫ్ ద యాక్షనా అని చూడాలి, అంటే టెన్స్ చూడాలి. కంటిన్యూస్ టెన్స్ చెప్పాలి అంటే దే వాచింగ్, దే రీడింగ్, దే కమింగ్, దే గోయింగ్, ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు చేస్తున్న పనిని చెప్పాలి అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్స్ కాబట్టి దే ఆ అనాలి. దే ఆ తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఒక వెర్బ్ ఆబ్జెక్ట్ ఇస్తాను, దాంతో మీరు సెంటెన్స్ ఫామ్ చేయండి. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్, వెరీ గుడ్. దే ఆర్ కుకింగ్ ఫుడ్, దే ఆర్ కుకింగ్ ఫుడ్. చూడండి, నేను ఇక్కడ కరెక్ట్ వెర్బ్ పెట్టను. మామూలుగా అయితే ఇక్కడ కుకింగ్ ఉండాలి కదా, కరెక్ట్ వెర్బ్ ఎప్పుడూ పెట్టను. ఎందుకంటే మీరు చూసి మీరు కరెక్ట్గా చెప్పాలి కాబట్టి. ఓకే, పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ అయితే దేంట్, మీ మైండ్లో ఏం రావాలి? దేంట్. తర్వాత ఇక్కడికి వెళ్ళండి, దేంట్ కుకింగ్ ఫుడ్, వాళ్ళు ఫుడ్ కుక్ చేయడం లేదు. ఇంట్రాగేటివ్ అయితే ఆ దే కుకింగ్ ఫుడ్, వాళ్ళు ఫుడ్ కుక్ చేస్తున్నారా? నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఆన్ దే కుకింగ్ ఫుడ్, వాళ్ళు ఫుడ్ కుక్ చేయడం లేదా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వెర్బ్, కట్ వెజిటబుల్స్. ఎవరు? వీళ్ళు కట్ చేస్తున్నారు. దే ఆర్ పాజిటివ్, దే ఆర్ కట్టింగ్ వెజిటబుల్స్, వాళ్ళు వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు. నెగిటివ్ దేంట్ కట్టింగ్ వెజిటబుల్స్, వాళ్ళు వెజిటబుల్స్ కట్ చేయడం లేదు. ఇంట్రాగేటివ్ ఆర్ దే కట్టింగ్ వెజిటబుల్స్, వాళ్ళు వెజిటబుల్స్ కట్ చేస్తున్నారా? నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఆన్ దే కట్టింగ్ వెజిటబుల్స్, వాళ్ళు వెజిటబుల్స్ కట్ చేయడం లేదా? ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక వెర్బ్ చూడండి, దే ఆర్ సోకింగ్ వెజిటబుల్స్, వాళ్ళు వెజిటబుల్స్ని సోక్ చేయడం అంటే నానబెట్టడం, లేదా ఏదైనా లిక్విడ్లో టేస్ట్ కోసం నానబెడితే గినక టెండరైజింగ్ అని అంటారు. దే ఆర్ సోకింగ్ వెజిటబుల్స్,
వాళ్ళు వెజిటబుల్స్ సోక్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ సోకింగ్ వెజిటబుల్స్, ఆర్ దే సోకింగ్ వెజిటబుల్స్, ఆన్ దే సోకింగ్ వెజిటబుల్స్, ఇలా మీరు స్పీడ్గా చెప్పడం నేర్చుకోవాలి. అయితే మీ మైండ్లో ఏముండాలి, మీరు ఎలాంటి సెంటెన్స్ చెప్తున్నారు? వాళ్ళు చేస్తున్న పనిని పాజిటివ్గా చెప్తున్నారా, చెయ్యని పనిని చెప్తున్నారా, క్వశ్చన్ చేయాలనుకుంటున్నారా, చెయ్యని పనిని క్వశ్చన్ చేయాలనుకుంటున్నారా, ఇది మన మైండ్లోకి రావాలి. ఓకే, దే ఆర్ క్లీనింగ్ వెజిటబుల్స్, దే ఆర్ నాట్ క్లీనింగ్ వెజిటబుల్స్, ఆర్ దే క్లీనింగ్ వెజిటబుల్స్, ఆన్ దే క్లీనింగ్ వెజిటబుల్స్, ఇలా ప్రాక్టీస్ చేయాలి. చూడండి, స్మైల్, ఆర్ దే స్మైలింగ్, వీళ్ళిద్దరూ స్మైల్ చేస్తున్నారా, కాదు, ఈమె స్మైల్ చేయట్లేదు, ఈమె స్మైల్ చేస్తుంది. కాబట్టి ఈ పిక్చర్ చూస్తానే మీరు ఏం చెప్పాలి, షీఈ్ స్మైలింగ్, షీఈ్ నాట్ స్మైలింగ్, ఈ షీ స్మైలింగ్, ఇది షీ స్మైలింగ్, ఇలా చెప్పగలగడం మీరు నేర్చుకోవాలి. పాజిటివ్ నెగిటివ్, ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని చెప్పడం నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఎలా అంటే చూడండి, నేను హీ అని చూపించగానే హీ ఈజ్, హీ ఇజ్ంట్, ఈజీ ఈజ్ంట్ హీ, మీరు ఇలా ప్రొనౌన్స్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. అయితే ప్రొనౌన్స్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి, ప్రజెంట్ కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఇతన్ని డూయర్ ఆఫ్ ద యాక్షన్గా మైండ్లో పెట్టుకోవాలి. హీఈజ్, హీఈజ్ంట్, ఈజీ ఈజ్ంట్ హీ. తర్వాత తరువాత నేను ఇక్కడ ఒక వెర్బ్ ఆబ్జెక్ట్ని పెడతాను, దాంతో సెంటెన్స్ ఫామ్ చేయండి. ఏ సెంటెన్స్? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే చెప్పండి, ఇప్పుడు పాజిటివ్, హీఈజ్ ప్లేయింగ్ క్రికెట్. నెగిటివ్, హీఈజ్ంట్ ప్లేయింగ్ క్రికెట్. ఇంట్రాగేటివ్, ఈజీ ప్లేయింగ్ క్రికెట్. నెగిటివ్ ఇంట్రాగేటివ్, ఈజ్ంట్ హీ ప్లేయింగ్ క్రికెట్. ఇప్పుడు ఇంకోసారి ఫాస్ట్గా చెప్పండి, హీఈజ్ ప్లేయింగ్ క్రికెట్, హీఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, ఈజీ ప్లేయింగ్ క్రికెట్, ఈజ్ంట్ హీ ప్లేయింగ్ క్రికెట్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్, షీ, వెంటనే ఏం చేయాలి, షీఈజ్, షీఈజ్ంట్, ఈ షీ, ఈజ్ంట్ షీ, షీఈజ్, షీఈజ్ంట్, ఈ షీ, ఈజ్ంట్ షీ. ఇప్పుడు వెబ్తో ప్రాక్టీస్ చేయండి. పెరూస్ చేయడం అంటే మనం దేన్నైనా పరిశీలించడం, ఓకేనా? ఏం చెప్పాలి, షీఈజ్ పెరూజింగ్ ఏ లెటర్, షీఈజ్ ఇన్ పెరూజింగ్ ఏ లెటర్, ఈ షీ పెరూజింగ్ ఏ లెటర్, ఈజ్ ఇన్ షీ పెరూజింగ్ ఏ లెటర్. చూసారా, ఇలా చెప్పడం నేర్చుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చెప్పండి, షీఈజ్ పెరూజింగ్ ఏ లెటర్, షీఈజ్ ఇన్ పెరూజింగ్ ఏ లెటర్, ఈ షీ పెరూజింగ్ ఏ లెటర్, ఈజ్ ఇన్ షీ పెరూజింగ్ ఏ లెటర్. ఓకే, ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్, దే, దే ఆర్, దే అంట్, ఆ దే, ఆన్ దే, దే ఆర్, దే అంట్, ఆ దే, ఆన్ దే. ఇప్పుడు ఒక వెర్బ్ చూడండి, అపీస్ చేయడం అంటే మనం ఎవరినన్నా కానీ బుజ్జగించడం, ఓకేనా? సో ఇప్పుడు సెంటెన్స్ ఫామ్ చేయండి, దే ఆర్ అపీజింగ్ ద ఓటర్స్, దే ఆర్ అపీజింగ్ ద ఓటర్స్, దే అంట్ అపీజింగ్ ద ఓటర్స్, ఆ దే అపీజింగ్ ద ఓటర్స్, ఆన్ దే అపీజింగ్ ద ఓటర్స్. అయితే ఇది చెప్పేటప్పుడు మీకు ఏం తెలియాలి, పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా, క్వశ్చన్ చేస్తున్నానా, పాజిటివ్గా క్వశ్చన్ చేస్తున్నానా, నెగిటివ్గా క్వశ్చన్ చేస్తున్నానా అన్నది మన మైండ్లోకి రావాలి. సరే ఇప్పుడు ఇంకొక సెంటెన్స్, దట్ బుక్ ఈజ్, దట్ బుక్ ఈజ్ంట్, ఈజ్ దట్ బుక్, ఈజ్ ఇన్ దట్ బుక్. ఇప్పుడు సెంటెన్స్ ఫామ్ చేయండి, వెల్, దట్ బుక్ ఈజ్ రీడింగ్ హిమ్ అని అన్నారా. చూడండి, హీని హిమ్ చేయాలి కదా, అయితే దట్ బుక్ ఈజ్ రీడింగ్ హిమ్ అని అన్నారా, అయితే రాంగ్. ఎందుకని, చూడండి, ఇప్పటివరకు నేనేమని చెప్పాను, ప్రజెంట్ కంటిన్యూస్లో హీ ఈజ్ తర్వాత వెర్బ్ ఐఎన్జి ఫామ్ ఎప్పుడు పెడతామంటే అతను డూయర్ ఆఫ్ ద యాక్షన్ అయినప్పుడు. కానీ దట్ బుక్ ఈజ్ రీడింగ్ హిమ్ అని అంటే ఆ బుక్ అతన్ని చదువుతూ ఉంది అని. ఇలాంటి సెంటెన్స్ మనం కార్టూన్స్ చూసేటప్పుడు చెప్పచ్చు, ఎందుకంటే మనం అలాడిన్ చూస్తే కనుక ఒక మ్యాట్ ఉంటుంది, ఆ మ్యాట్ అన్ని పనులు చేస్తూ ఉంది, దట్ మ్యాట్ ఈజ్ క్లీనింగ్, ఆ మ్యాట్ క్లీన్ చేస్తుంది అని అంటాం. కానీ బయట మనం చూసేటప్పుడు మ్యాట్ క్లీన్ చేస్తుందా, మ్యాట్ని క్లీన్ చేస్తామా? కాబట్టి వీఆర్ క్లీనింగ్ ద మ్యాట్, మనం మ్యాట్ని క్లీన్ చేస్తూ ఉన్నాము. మ్యాట్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్, మ్యాట్ క్లీన్ చేయబడుతుంది, అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అలాగే నిజంగా ఈ బుక్కే అతన్ని చదువుతుంది అంటే దట్ బుక్ ఈజ్ రీడింగ్ హిమ్ అని అనొచ్చు. కానీ ఇతను ఆ బుక్ని చదువుతున్నాడు అనుకోండి, ఇది ఇటు నుంచి వెళ్ళాలి, హీ ఈజ్ రీడింగ్ ద బుక్ అనొచ్చు. అలా కాకుండా దట్ బుక్ ఈజ్ అన్నప్పుడు సింపుల్ ప్రజెంట్ యొక్క ప్యాసివ్ వాయిస్ అవుతుంది, దట్ బుక్ ఈజ్ రెడ్ బై హిమ్, దట్ బుక్ ఈజ్ రెడ్ బై హిమ్, దట్ బుక్ ఈజ్ ఇన్ రెడ్ బై హిమ్, ఈజ్ దట్ బుక్ రెడ్ బై హిమ్, ఈజ్ ఇన్ దట్ బుక్ రెడ్ బై హిమ్. ఇలా మనం
డూయర్ ఆఫ్ ద యాక్షనా రిసీవర్ ఆఫ్ ద యాక్షనా అన్నది చూడంగానే చెప్పగలగాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనం సింపుల్ ప్రజెంట్ మీద కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు డూయర్ ఆఫ్ ద యాక్షన్ కనిపిస్తున్నారా, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ కనిపిస్తున్నారా? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ దట్ కార్ ఈజ్ ఇన్ దట్ కార్. తర్వాత వెబ్తో పాటు చెప్పాలంటే దట్ కార్ ఈజ్ క్లీన్డ్ బై హిమ్. హీ వస్తే హిమ్ చేయండి. ఎందుకని? చూడండి, నేను ఎప్పుడు కరెక్ట్గా పెట్టను. ఇక్కడ హిమ్ పెట్టాలైతే హీ పెడతా, హీ పెట్టాలైతే హిమ్ పెడతా. మీరు కరెక్ట్ చేసి చదవాలి. దట్ కార్ ఈజ్ క్లీన్డ్ బై హిమ్. ఆ కార్ అతని చేత క్లీన్ చేయబడుతుంది. దట్ కార్ ఈజ్ ఇన్ క్లీన్డ్ బై హిమ్. ఆ కార్ అతని చేత క్లీన్ చేయబడదు. ఈజ్ దట్ కార్ క్లీన్ బై హిమ్? ఆ కార్ అతని చేత క్లీన్ చేయబడుతుందా? ఈజ్ ఇన్ దట్ కార్ క్లీన్ బై హిమ్? ఆ కార్ అతని చేత క్లీన్ చేయబడదా? ఇలా ప్రాక్టీస్ చేయాలి. అయితే మనం దేన్ని ప్రాక్టీస్ చేసాం? ఆబ్జెక్ట్ తర్వాత ఈజ్ పెట్టాం. ఈజ్ బీయింగ్ పెడితే ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క ప్యాసివ్ వాయిస్, ఓన్లీ ఈజ్ తర్వాత వెబ్ థర్డ్ ఫామ్ పెడితే సింపుల్ ప్రజెంట్ యొక్క ప్యాసివ్ వాయిస్. ఇది మన మైండ్లో ఉండాలి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఒక లెటర్ కనిపిస్తుంది. లెటర్ ఈజ్, లెటర్ ఈజింట్. ఈజ్ లెటర్, ఈజింట్ లెటర్. రైట్తో చెప్పాలంటే లెటర్ ఈజ్ రిటన్ బై హర్, లెటర్ ఈజింట్ రిటన్ బై హర్. ఈజ్ లెటర్ రిటన్ బై హర్, ఈజింట్ లెటర్ రిటన్ బై హర్. చూసారా, ఇలాగా డూయర్ ఆఫ్ ద యాక్షనా రిసీవర్ ఆఫ్ ద యాక్షనా అన్నది మనం చూడాలి. ఓకే, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అనగానే మనం ఏ టెన్స్లో చెప్పాలనుకుంటున్నాం? కంటిన్యూస్ టెన్స్ అయితే లెటర్ ఈజ్ బీయింగ్ అని వెళ్ళిపోవాలి. సింపుల్ ప్రజెంట్ అయితే లెటర్ ఈజ్ అని వెళ్ళిపోవాలి. అంటే మన మైండ్ని మనం అలా ట్యూన్ చేయాలి ఆక్సిలరీ వెర్బ్ని నేర్చుకొని. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, హీ రిక్వెస్ట్ హర్, సింపుల్ ప్రజెంట్ యొక్క ప్యాసివ్ వాయిస్. ఏమని చెప్తాం? షీ ఈజ్ రిక్వెస్టింగ్ హర్ అంటే అది కంటిన్యూస్ టెన్స్. కానీ ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు మన మైండ్లోకి ఏం రావాలి? హీ ఈజ్ రిక్వెస్టెడ్ బై హర్, అతను ఆమె చేత రిక్వెస్ట్ చేయబడతాడు. హీఈస్ రిక్వెస్టెడ్ బై హర్ ఎవ్రీ డే. హీఈస్ నాట్ రిక్వెస్టెడ్ బై హర్ ఎవ్రీ డే. ఈజ్ హీ రిక్వెస్టెడ్ బై హర్ ఎవ్రీ డే? ఈజ్ ఇన్ హీ రిక్వెస్టెడ్ బై హర్ ఎవ్రీ డే? ఇలా మనం స్పీడ్గా చెప్పగలగాలి. ఇవన్నీ ప్యాసివ్ వాయిస్. ఇంకొకటి, షీ కాల్ ఐ, షీఈస్ కాల్డ్ బై మీ, షీఈస్ కాల్డ్ బై మీ, షీఈజ్ంట్ కాల్డ్ బై మీ, ఈ షీ కాల్డ్ బై మీ, ఈజ్ ఇన్ షీ కాల్డ్ బై మీ. మనం ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల చూడండి, మనం చాలా కాంప్లెక్స్ సెంటెన్స్ని కూడా ఈజీగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ రిక్వెస్ట్ హీ వర్క్ సండే. వీటిని నేను జాయిన్ చేయాలి అనుకోండి. ఒకవేళ నేను ఇప్పుడు జరుగుతున్న పనిని చెప్పాలి అనుకుంటాను, ఆ పని ఈమె చేస్తుంది, డూయర్ ఆఫ్ ద యాక్షన్, వెంటనే నేనేమని అనుకుంటానంటే షీఈస్కి వెళ్ళిపోతాను. షీఈస్ రిక్వెస్టింగ్ హిమ్ టు వర్క్ ఆన్ సండే, ఇలా చెప్తాను. ఒకవేళ నేను ఈమె రిసీవర్ ఆఫ్ ద యాక్షన్గా చూసి కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ అయితే షీఈస్ బీయింగ్ రిక్వెస్టెడ్ బై హిమ్ టు వర్క్ ఆన్ సండే అని చెప్తాను. అలా కాకుండా ఈమెని నేను రిసీవర్ ఆఫ్ ద యాక్షన్గా చూసి సింపుల్ ప్రజెంట్లో చెప్పాలంటే సింపుల్ ప్రజెంట్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, షీఈస్ రిక్వెస్టెడ్ బై హిమ్ టు వర్క్ ఆన్ సండే. ఇలాగ నేను సెంటెన్స్ని ఫామ్ చేస్తాను. అర్థమైందా? మనం ఇలా ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్క టెన్స్ని ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఈజ్ బీయింగ్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.